ఇంటి ముందున్న కాస్త ప్లేస్లోనే చాలా మొక్కల్ని ఈ న్యాచురల్ ఎన్పికే ద్వారా హెల్తీగా పెంచుకోవచ్చు సమ్మర్ సీజన్లో మాత్రమే పూసేటువంటి గుండు అంటే నాకు చాలా ఇష్టం వెల్కమ్ టు సుచిత్ర బ్లాగ్స్ నేను మీ సుచిత్ర మార్చి నుండి జూలై దాకా మాత్రమే ఇవి పూస్తాయి కాబట్టి ఈ రూట్ టానిక్ని ఇవ్వడం ద్వారా నాలుగు నుండి ఐదు కాపుల దాకా పూయించవచ్చు ఇది చాలా చిన్న చెట్టే కానీ చాలా ఇస్తుందండి స్టార్టింగ్లో ఫోటో పెట్టాను కదా అది లాస్ట్ ఇయర్ పూసిందనమాట ఇలా మల్లె చెట్టుకి పెద్ద కొమ్మల్ని కట్ చేసేసి ఆకుల్ని పూర్తిగా తెంపేయాలి ఫిబ్రవరి నెలలోనే ఇలా చేస్తే గనక మార్చి దాకా మొత్తం చిగుర్లు వచ్చేసి బాగా పూలు వస్తాయి మొత్తం చెట్టు అంతా ఎన్ని ఉంటే మొత్తం టోటల్ ఆకులన్నీ కూడా తెంపేయాలి ఈ గుండుమల్లె చెట్టుకు ఒక్కటే ఇదో స్పెషల్ అండి ఆకు తెంపితేనే మొగ్గలు వస్తాయి లేకపోతే అస్సలు రావు ఉత్త కొమ్మల కాడికి కట్ చేసినా కొంచెం వస్తుంది తప్ప ఎక్కువ రాదు సో మొత్తం ఆకంతా తెంపేసి ఆ తర్వాత కొమ్మల్ని కట్ చేసేయండి ఈ తెంపేసిన ఆకును కూడా వేస్ట్ చేయకుండా మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు మొత్తం ఆకులన్నీ తెంపేసిన తర్వాత వేర్ల దగ్గర ఈ విధంగా చేసుకోవాలి మీరు కొంచెం గమనిస్తే లోపల ఇదిగో ఇవి వానపాములు కనిపిస్తున్నాయి చూసారా రూట్స్కి ఆహారాన్ని తయారు చేసి పెట్టేవి అవే ఇది నేను కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ అండి నల్లగా ఎందుకు ఉందంటే టీ పౌడర్ని కూడా ఎండబెట్టి దీంట్లోనే కలుపుతాను ఎండిపోయిన టీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది ఆ తర్వాత దానిపైన మట్టితో ఇలా కవర్ చేసేయండి ఆ తర్వాత వారానికి ఒకసారి ఎన్పీకేని ఇవ్వాలి ఇంట్లోనే న్యాచురల్గా అలోవెరా ఉల్లిపాయలు ఇంకా కరివేపాకుతో ఎన్పీకేని తయారు చేసి ఇవ్వచ్చు ఈ న్యాచురల్ ఎన్పీకే మొక్కలకి ఇన్స్టెంట్గా బలాన్ని ఇచ్చేస్తుంది ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయల్ని పొట్టుతో సహా కట్ చేసి వెయ్యండి అందులోనే కరివేపాకుని కానీ లేదంటే వేపాకుని కానీ వేయండి ఏదో ఒకటే అలోవెరాని కూడా పైన ఉండే పీల్తో సహా ఇలా కట్ చేసి వెయ్యండి ఈ అలోవెరా లోపలుండే గుజ్జు మొక్కలకి మంచి రూట్ టానికండి ఆ తర్వాత ఉల్లికాడల్ని కూడా ఇలా కట్ చేసి వెయ్యండి ఉల్లిపాయల్లో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది అందులోనే పుల్లటి మజ్జిగ ఒక గ్లాసుటి వేయండి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేయండి ఇది మొక్కలకి మాత్రమే కాదండి మన జుట్టుకి కూడా మంచి రూట్ టానిక్లా పనిచేస్తుంది దీన్ని మనం తలకి పెట్టుకోవాలంటే ఎగ్ వైట్ని కలుపుకొని తలకి అప్లై చేసుకోవాలి మొక్కలకైతే ఇలా సగం బకెట్ నీళ్ళల్లో కలిపి మొత్తం అన్ని మొక్కలకి పోసేయండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ద్రావణాన్ని మొత్తం అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా పోసేయండి ఈ విధంగా వారానికి పదిహేను రోజులకి ఒకసారి ఇస్తే గనక మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఇంట్లో పువ్వులు పండ్లు ఎన్ని రకాల మొక్కలున్నా కూడా అన్నింటికి ఇలా పోసేస్తూ ఉండండి ఈవెన్ తులసి మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది ఒకసారి కరివేపాకు వేసినప్పుడు మరోసారి వేపాకుతో ఈ ద్రావణాన్ని తయారు చేయండి వీటితో పాటుగా ఎగ్స్ని పో ఎండబెట్టి పొడి చేసి మొక్కలకి వేయండి ఎక్సెల్ పౌడర్ కూడా మంచి కాల్షియం సోర్స్ ఇక్కడ నేను అందుకే ఎగ్స్ని ఎండబెట్టానండి వన్ వీక్లోనే చూసారా మంచి ఇలా చిగుర్లు వచ్చేస్తుంది మొక్క ఇంకా మీరు మల్లి మొక్కకి ఆకులు కట్ చేయలేదా వెంటనే కట్ చేయండి ఇలా తయారు చేసి పెట్టండి నెక్స్ట్ మంత్ కల్లా చాలా పువ్వులు వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్